హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు స్వీట్ హోమ్ అండ్ బ్లాగ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. టుడే బ్లాగ్ టు వైజాగ్ చేస్తున్నానండి. మేము హాస్పిటల్ పని మీద వెళ్ళాం అనమాట, జనరల్ చెకప్కి వెళ్ళాం, మా మదర్ కోసం వెళ్ళాం అనమాట. చాలా రోజులు అవుతుంది వెళ్ళి, కోవిడ్ వల్ల అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సో అందుకనేసి మేము హాస్పిటల్ జనరల్ చెకప్ కోసం వెళ్ళాం అనమాట. నేను అదంతా షేర్ చేస్తున్నాను మీకు. మేము స్టార్ట్ అయ్యాము. నేను చాలా ఇది సిటీ అంతా కవర్ చేసి ఒక రౌండ్ వేస్తాం. ఇదైతే అనకాపల్లిలో మొన్న బ్రిడ్జ్ కూలిపోయింది కదండి, అదే స్పాట్ అనమాట. రెడ్ జోన్ వేశారు దీనికి. అక్కడ ఒక కార్ మీద పడింది బ్రిడ్జ్ వచ్చేసి, అక్కడ కూడా డెత్ కూడా అయ్యింది. ఇది అయితే ముందు రోజు అయితే 100 పీపుల్స్ ఉన్నారట అదే బ్రిడ్జ్ కింద. అంత నిజంగా చాలా లక్ అది. అదే అనమాట, అక్కడే బ్రిడ్జ్ కూలింది, అదే రెడ్ జోన్ వేశారు. అక్కడ కొంచెం సేఫ్టీగా అదే స్పాట్, మీరు న్యూస్లో చూసే ఉంటారు. చూడండి, ఇది అనకాపల్లి బ్రిడ్జ్ కూలిపోయింది కదా, అదే స్పాట్ అనమాట అది. సో సిటీ అంతా ఏం తీయలేదండి, సిటీ అవుట్కట్స్లోంచి వెళ్తున్నాం అనమాట. మేము ట్రాఫిక్ ఉంటుంది కదా కాబట్టి అవుట్కట్స్ నుంచి వెళ్తున్నాం. అంటే వైజాగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి అవుట్కట్స్ దాకా ఒక రౌండ్ వేస్తాను మొత్తం అంతా. నేను లాస్ట్లో మ్యూజిక్ పెట్టేస్తాను, మీరు చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం. బీచ్ అదంతా కవర్ అయింది. తర్వాత ఒక అరబిక్ రెస్టారెంట్కి వెళ్ళాం మేము, అక్కడ కూడా ఫుడ్ అది కూడా నేను షేర్ చేశాను. అక్కడ కూడా చాలా బాగుంది. నేను మొత్తం మ్యూజిక్ పెడతాను. సిటీ అవుట్కట్స్ అంతా హిల్ ఏరియా కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంది, అంతా బాగా కవర్ చేశాం వీడియోలో. మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో అయితే మేమైతే హాస్పిటల్ దగ్గరలో ఉన్నాం. ఇదంతా అవుట్కట్స్ అండి, ఆనందపురం దగ్గర. ఇది వైజాగ్ విశాఖపట్నం దాటి ఆనందపురం దగ్గరలో ఉన్నానమాట. ఎందుకంటే హాస్పిటల్స్ అన్నీ మోస్ట్ అక్కడే ఉంటాయి. ఇంతకుముందు సిటీలో ఉండే కానీ ఇప్పుడు అంతా సిటీ అవుట్కట్స్కి వస్తే ఇది హాస్పిటల్. ఇది లోపలికి వెళ్ళి చెకప్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాం వెంటనే. రిటర్న్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ నేను మేము ఫుడ్ ఎక్కడ తిన్నామో నేను షేర్ చేస్తున్నాను. అక్కడ అది కూడా ఒకసారి మీరు చూసేయండి ఒకసారి. సో మేమైతే బర్కాస్కి వచ్చాం. చూడండి, ఇక్కడ అవన్నీ కూడా షోపీసులు ఉన్నాయి. ఇవన్నీ చూసేవే, కొనేవేమీ కాదు. అన్నీ కూడా గాడ్ పీసెస్ అన్నీ కూడా ఉన్నాయి, ట్రెడిషనల్ పీసెస్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి షోపీసెస్ అన్నీ. బట్ కాస్ట్ కూడా అలాగే ఉంది. అది సీతారాములది ఉంది కదా, అది 1100 పడుతుందంట. ఒరిజినల్ ఇది బ్రాస్ కాదు, ఇది ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు. అది ఐరన్, దాని మీద ఒక గోల్డ్ కలర్ పెయింటింగ్ అట అండి. అది నేను జస్ట్ అడిగాను అనమాట. అన్నీ కూడా జస్ట్ చూసేవే, కొనేవేమీ కాదు. చాలా చాలా కాస్ట్ ఉన్నాయి అక్కడ. నేను సరదాగా చూస్తున్నాను అవన్నీ. అన్నీ కూడా సీతారాముల ఫటాలు కానీ, పార్వతీ పరమేశ్వరులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ట్రెడిషనల్ పీసెస్ ఉన్నాయి. చాలా పీసెస్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఫుడ్ కోసం వెళ్తున్నాం లోపలికి. చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా ప్రైవేట్ ప్లేస్గా ఉంటుంది. ఒక టోటల్ రూమ్ లాగా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ ఫుడ్ తినడానికి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. ఫుడ్ కూడా అంతే టేస్ట్ ఉంది. మొత్తం అరబిక్ రెసిపీస్ అనమాట. అరబియన్ ఫుడ్ టైప్, అరబిక్ టేస్ట్ వస్తుంది బాగా. చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్యామిలీ మీల్స్. కాస్ట్ కూడా అలానే ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు ఎవరు డిస్టర్బెన్స్ లేదనమాట. ఇంకా ఇది ఎలా ఉందంతా కూడా లోపల ఒక కంబైన్డ్ ఒక రూమ్లా ఉందన్నమాట. అక్కడే ఫ్యామిలీ మీల్ తిన్నాం మేము. అది బక్కాస్ హోటల్ పేరు అది.
సో మేమైతే సిఎంఆర్ జగదంబ సెంటర్ సిఎంఆర్ అండి ఇది. ఇక్కడ చాలా బాగుంటాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వన్స్ మనం లోపలికి వెళ్ళిపోయామంటే మళ్ళీ మనం బయటకు వచ్చే పని ఉండదు, ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది ఇక్కడ. మన షాపింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ప్రజెంట్ అయితే షాపింగ్ ఏం లేదు, జస్ట్ మీ అందరికీ షేర్ చేద్దామని ఒకసారి ఒక రౌండ్ వేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఐటమ్ అంతా. ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే ఉందో చాలా కాస్ట్ ఉంటుందండి. ఓన్లీ చూడటానికి ఇవి నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను అసలు డబ్బులు పెట్టను, నేను ఎందుకో తెలియదు, నాకు అసలు చేతులు రావు అట్లవైతే ఊరిని డబ్బులు పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు అవి. సో ఇవైతే కూడా చాలా కాస్ట్ ఉంటాయి, ఒక జస్ట్ చూడటానికే కానీ పెద్ద ఏమి కాదు అవి ప్రోడక్ట్. కానీ అన్ని రకాల కాస్మెటిక్స్ అన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి అక్కడ, అన్నీ బాగుంటాయి, ఈజీగా దొరుకుతాయి, ప్రతిదీ కూడా ఈజీగా పిక్ చేసుకోవడానికి అవుతుంది అక్కడ. సో మేమైతే ఆర్కే బీచ్లో ఉన్నాం ఇప్పుడు. ఈవినింగ్ అయిపోయింది, కంప్లీట్ అవ్వచ్చింది. మేము ఇంకా ఒక రౌండ్ వేసేసి మొత్తం నేను మొత్తం సరౌండింగ్స్ అన్నీ చూపించేస్తున్నాను మీకోసం. సో మేమైతే రిటర్న్ అయిపోయామండి, సిటీ అవుట్కట్స్ నుంచి వెళ్ళిపోతాం. ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే అంతే సంగతిలో అయిపోతాం. మినిమంగా 1 అవర్ ఈజీగా పడుతుంది. మీకు ఆ మధ్య న్యూస్లో వచ్చింది బంగ్లాదేశ్ నుంచి ఒక షిప్ వచ్చిందని చెప్పేసి, హడావట్ చేశారు కదా బాంబులు అవి వచ్చేసాయి ఆ షిప్లోంచి అనేసి. సో నేను మీకు ఆ షిప్ షేర్ చేస్తున్నాను చూడండి, మీకు లాస్ట్లో ఒక క్లిప్పింగ్లో వస్తుంది చూడండి, మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిందని చెప్పి న్యూస్లో హడావట్ చేశారు, మీరు చూసారో లేదో, ఏవో బాంబులు అవి వచ్చేసాయని అదని ఇదని చెప్పారు కదా కొట్టుకొచ్చిందనేసి. అక్కడే ఉందా షిప్ అది, నేను దానికోసం కొంచెం స్లో చేయమని చెప్పాను చూడండి అక్కడ. సో అదండి ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్, బ్యూటిఫుల్ విశాఖపట్నం సిటీ ఇది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.